మన పంచర్ బతికే కుక్క వీడు ఏదైనా బండి అమ్మకానికి వస్తే నాకు అమ్మాలి గాని బయట వాడు అమ్ముతాడా ఈ యదవా. అరే ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ముందు నువ్వు వెళ్ళి అన్నం తిననా. అన్నా పొద్దున్న నుంచి గొడవలోనే ఉన్నా, స్క్రాప్ లోడ్ వస్తుందన్నారు ఇంకా వచ్చి చేరలేదే, 3 గంటలకు వస్తుందా? సరే అన్నా, రాని అన్నా రాని, నేను ఇప్పుడే అన్నం తినడానికి వెళ్తున్నాను. ఏయ్ ఎవరయ్య, అది ఇక్కడేం చేస్తున్నారు? ఎవరయ్య నువ్వు, అడుగుతున్నాను కదా. ఈడెవడో నీకు తెలుసా? నాకు తెలీదు. తెలియదని చెప్తున్నారుగా. ఈ కుక్కని మనోళ్ళు తీసుకెళ్లి పూడిసేయండిరా. హలో, ఏంటి ప్రియా, బిజీయా? ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్, బాయ్. ప్రియా, నేను కాదు ప్రియా, స్పీకర్. ప్రియా, ఆగు ప్రియా. పర్వాలేదులే, ప్రియా. ఏంటి ప్రియా, నేనేం చేశాను ప్రియా, ఎందుకు నాతో మాట్లాడడం లేదు? ఏంటి ప్రియా, ఈ మాత్రానికి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు, పార్టీలో ఎవరో నాకు ముద్దు పెడితే దానికి నన్నేం చేయమంటావు ప్రియా? నీకు అది చిన్న విషయం అనిపించి ఉండొచ్చు, రాత్రంతా నేను నిద్రపోలేదు తెలుసా. నేను నాకంటే నిన్నే ఎక్కువ ఇష్టపడుతున్నాను, కానీ అది నీకు అర్థం కావడం లేదు. సరే, నీ మీద ఒట్టు ప్రియా, ఇక నుంచి ఏ పార్టీకి వెళ్ళను, దయచేసి ఆడవకు. హలో జెనీ. హలో వసంత్. ఆ చెప్పండి. లోన్ శాంక్షన్ చేసినందుకు చాలా థాంక్స్. ఓకే. ఇప్పుడు మా ఇంట్లో కాక్టెయిల్ పార్టీ. అయ్యో, నేను మునుపట్లాగా కాక్టెయిల్ పార్టీస్కి వెళ్ళడం లేదండి. మీరు తప్పకుండా రావాలి. ఇంగ్లీష్లో నాకు నచ్చని ఒకే మాట పార్టీ అండి. ఓకే, బాయ్. థాంక్స్. ప్రియా. ఏంటి వసంత్? ఒక మాట చెప్పాలి, చెప్తే తిడతావు. లేదు, తిట్టలే, చెప్పు. నా మీద ఒట్టు. ప్రామిస్. నిన్ను ఇక్కడే గట్టిగా కౌగిలించుకొని లిప్ టు లిప్ ముద్దు పెట్టాలనుంది ప్రియా. అయ్యా, సేట్నీగా కలవలేదు, రేపు చూసుకుందాం. స్క్రీన్
స్క్రాప్ మొత్తం గుంటూరుకి పంపించండిరా. ఇంకొక లోడ్ పంపాలన్నా. జల్దీ పంపించండి రే. సరేనా, కరెక్ట్ టైంకి వెళ్ళి చేరాలి. ఏంది పంపించేస్తానన్నా. ఈ షిప్ ఎప్పుడు క్లియర్ అవుద్ది? ఇంకా వారం రోజులు పడుతుందన్నా. హాయప్పనా. రాబాయ్. ఏంది నాకు డాక్యుమెంట్స్ లో నీ పేరే కనిపిస్తలే. అందుకేనయ్యా నీ దగ్గరకు వచ్చాను. 25 ఏళ్ల క్రితం ఒక రెడ్డి గారు మర్డర్ కేసులో ఇరుక్కుని ప్రాపర్టీ అంతా వదిలేసి ఊరు వదిలి పారిపోయారు. ఇప్పుడు ఆ ప్రాపర్టీనంతా నేను అనుభవిస్తున్నాను. సడన్ గా వాళ్ళ కొడుకు వచ్చి మా ఆస్తి మాకు ఇచ్చేమని గొడవ చేస్తున్నాడు. ఏం చేసేది నాకు తండ్రి ఆస్తిలో కొడుకు హక్కు ఉంటదిగా. గాడితో మంచిగా మాట్లాడి ఎంత కొంత ఇచ్చి పంపు. అరే 50 కోట్లు ఇస్తానో కూడా వాడు విన్నంటున్నాడే. ఎందుకింటాడేంది? 250 కోట్ల ఆస్తికి 50 కోట్లు ఇస్తానంటుండో. దాన్ని తీసుకుని చైతాగు, దాన్ని తీసుకుని సంకనెట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతాడు అనుకున్నావేంది? కిలాడివయ్యా నువ్వు. అదంతా అయ్యే పని కాదప్పనా. వాడు మన దారికి రాడు. ఆ 50 నీకే ఇచ్చేస్తాను. నువ్వు వాడిని లేపేసాయి. లేకపోతే ఎవడెవడో వస్తాడు, డబ్బు ఇవ్వమంటాడు, కేసు పెడతానంటాడు. ఇదంతా అయ్యే పని కాదప్పనా. గంత పెద్ద షిప్ని గుణపంతో లేపాలనుకుంటున్నావే. పోనీ, 50కి బదులు 100 నీకే ఇస్తా. రేపే వాడిని లేపే. వీలైతే ఈ రోజే. సరే సరే, మొత్తం మొట్టి ఇచ్చేళ్ళు మా పోరాగండ్లు చూసుకుంటారు. అలాగే ఇస్తానులే. రే భీమా. ఏంటనా? గిట్లరా, నేను తర్వాత మాట్లాడతాను పెట్టి. గాడెవడో యాడుంటాడు వీడికి చెప్పేళ్ళు, అంతా వీడు చూసుకుంటాడు. అది కాదప్పనా, ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని. నువ్వు దగ్గరుండి చేస్తేనే బాగుంటుంది. ఏంది అయ్యో, దూరంగా ఉండాడు కదా అని నా తమ్ముడిని తక్కువ అంచనాయిక. నేను వీడు ఒక్కటే, పేరుకే ఇద్దరం, కానీ ప్రాణం ఒక్కటే. పంపిస్తానంటున్నాగా, అన్ని కరెక్ట్ గా జరుగుతాయి. నువ్వు ధైర్యంగా వెళ్ళు. నువ్వు చెప్తే ఓకే అప్పనా. హలో, ఇంకా పెట్టించెళ్ళు, త్వరగా ముగించే. మన సరమేగా. అవునన్నా. ఆయన ఏదో పరీక్ష ఉన్నట్టుండ్రా, లేకపోతే దమ్ము కొట్టడా. రే రంగా, గిట్లరా. వస్తున్నా అన్నా. పోయిన పని ఏమైందిరా? శర్మగారు తర్వాత చూద్దామన్నారన్నా. యా, ఆయన కూతురు ఎవరితోనో తిరుగుతుందన్నా. వాళ్ళిద్దరిని ఆయనే స్వయంగా చూశారు. అప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారన్నా. గదా మాట. మైసూర్ మైన్స్ నుంచి ఎన్ని లోడ్లు వెళ్ళాయని లెక్క ఇంకా రాలేదు బాబు. అది మీ నాన్నగారు మెయింటైన్ చేసిన మైన్స్ గనక నాన్నగారి దగ్గర నుంచి అధికారులు ఎంత తీసుకునేవారో అంతకంటే ఇప్పుడు ఎక్కువగా ఆశిస్తున్నారు బాబు. ఎవరు వాడు? ఎవరు? మీ అమ్మాయితో తిరుగుతున్నాడే ఆ పోరగాడు, ఎవడని అడుగుతున్నా. బ్రాహ్మణుడు మాత్రం కాదు. లేపెద్దమా? రే గాని లేపండి. అదంతా ఏవద్దు బాబు, కాస్త బెదిరిస్తే చాలు. మీరేం పరిషన్ కాకండి, గంత నేను చూసుకుంటా. వెళ్ళండి. రే భీమా. అన్నా, ముందు శర్మగారి మ్యాటర్ చూడు. సరేనా, మిగతా ఉన్న తర్వాత. మరి నాకు మ్యాటర్? రే, ఆయన మన కుటుంబానికి బాగా కావాల్సిన వాడురా. ఎందుకో తెలుసా, మన తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తుల వివరాలు మొత్తం ఆయన దగ్గరే ఉన్నాయి. ఏందే, అందువల్ల ఆయన చెప్పినట్టు ఆ పోరాగాడిని బెదిరించి వదిలేయండి. గాడికి ఏమైనా అయిందనుకో శర్మగారు టెన్షన్ అయిపోతారా. సమజాయి.